మీ అభిమాన నాయకులు, జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఏదో మార్పు తేవాలని తపనతో ముందుకు వచ్చిన మన నాయకుడికి ముందుగా నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఎందువల్లంటే నాకు నాపై ఎంతో నమ్మకంతో విశ్వాసంతో పెద్ద బాధ్యత పెట్టడానికి ఆయన ముందుకు వచ్చారు. హలో, నేను మొదటిసారి కలిసినప్పుడు ఆయన అడిగారు నన్ను, ఏంటి మీ భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏనా కోరికలు ఉన్నాయంటే, నేను రిటైర్ అయిపోయానంటే రాజకీయాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే నెగ్గాను, ఇంకా ఒకసారి మినిస్ట్రీ చేశాను, నేను సంతృప్తిగా ఉన్నాను, కానీ నా పట్టణానికి నా జిల్లాకి చాలా అన్యాయం జరుగుతుంది, అది అరికట్టగలనా అని చెప్పి ఒక బాధ ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన అన్నారు, నీ అనుభవం, నీ వయస్సు, నీ తెలివితేటలు, ఆలోచనలు నాకు కావాలి, నేను ఉపయోగించుకుంటానని చెప్పి ముందు భయపడ్డాను. సార్, మీ కార్యకర్తలది కూడా చాలా స్పీడు, ఏమ స్పీడు, వాళ్ళతో నేను పరిగెట్టలేను, నేను ఉపయోగపడతానంటే ఏం పర్లేదు, మీరు నడవకపోతే ఎత్తుకుని తీసిపోతారు మా కార్యకర్తలు, కాబట్టి మీరేమి సంకోచించకండి, రండి అని చెప్పి కోరడం జరిగింది. నేను మొట్టమొదటిసారిగా ఎక్కువసేపు ఆయనతో స్పెండ్ చేసినప్పుడు నాకున్న ఆలోచనలు, ఆయనపై ఉన్న ఒక అభిప్రాయం మొత్తం మారిపోయింది. ఆయన సినిమాలు చూసి, స్టేజ్ మీద చూసి చాలా ఆవేశపరుడు, కోపిష్టి అని రకరకాలుగా నేను అనుకున్నాను, కానీ ఆయనలో ఉన్న అనుకువ సంస్కారం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. వ్యక్తి ఇంతటి ఈ స్థాయిలో ఉండి ఎంతో మేధస్సు ఉంది, ఎన్నో పుస్తకాలు చదువుతుంటాడు, ఆయన ఎన్నో రకాలుగా నాలెడ్జ్ ఉంది, అటువంటి ఆయన నాకు గౌరవం ఇచ్చారంటే చాలా ఆనందం వేసింది. నా విలువ, నా అవసరాన్ని బట్టి నేను చేయగలిగిన శక్తి మేరకు నేను జనసేన పార్టీకి సేవ చేయాలని భావించాను. ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలి ఆయనతో, మీరు జనసేన కార్యకర్తలు సేన చూస్తుంటే నా భయం వేస్తుంది, చాలా స్పీడ్, వారు ఏమి ఆశించకుండా ఎటువంటి త్యాగానికైనా ఎటువంటి సాహసానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో మీరు అల్లు సీతారామరాజు లేక భగత్ సింగ్ పేర్లు చెప్తున్నారు, ఇప్పటికీ వీళ్ళు వారి స్థాయికి ఎదిగిపోయారు. ఆ రోజున వాళ్ళు ఆ రోజుని స్వాతంత్రం గురించి ఊగిపోయారు. ఈనాడు సమాజంలోని రాజకీయాల మార్పు గురించి మీ కార్యకర్తలు ఊగిపోతున్నారు, మరి ఏమి ఆశించట్లేదు, సమాజంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు, మీరు తేగలని విశ్వాసం ఉంది, వారు చాలా పైకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత మీకు ఉందని చెప్తామని అనుకున్నాను. ఈ సమయంలో ఆయన ఒక్కొక్క సమయంలో వివేకానంద పాత్ర వహించి మీ అందరినీ శాంతపరిచి ఈ సమాజానికి ఉపయోగపడేలాగా మీ శక్తి, ఆవేశం, కోపం, ఆగ్రహం అంతా కూడా సమాజానికి, దేశానికి ఉపయోగపడేలాగా ఆయన్ని డైరెక్షన్ ఇచ్చి మీ అందరినీ నడిపించవలసిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది. నేను ఊహించలేదు ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి వచ్చి ప్రస్తావిస్తున్నారు, నా ఫోన్లు వస్తున్నాయి, సార్ మాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, మీ ద్వారా ఆయనకి తెలియపరుస్తుంటాం, మీరు చెప్పండి, అవకాశం ఉంటే మాకు ఆయనతో కలపడం చెప్పండి. నేను అడిగాను, ఇంకా బాబు నేను జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవుతాను, ఆయనతో మాట్లాడతాను, ఆయన అభిప్రాయాలు తెలుసుకొని నేను సాయశక్త మీకు వారధిగా పనిచేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కోరుకున్న విధంగా, ఆశించిన విధంగా తప్పనిసరిగా నేను నా శాయశక్తుల జనసేన పార్టీ అభివృద్ధికి మా జిల్లాలోని, అలాగే చాలా చోట్ల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, వచ్చే జెండాబంధనం చేయమని చెప్పి నేను తర్వాత చేస్తానని చెప్పాను. అధ్యక్షుల వారు పర్మిషన్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ సమయంలో కాకినాడ నుంచి అనుకోలేదు, మా జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలామంది చెప్పకుండా వచ్చేసారు, కార్లు వచ్చారు, ఫ్లైట్లు వచ్చారు, ట్రైన్లు వచ్చారు, బస్సులో వచ్చేసారు, అందులో కొంతమంది ముఖ్యులు ఉన్నారు, మిమ్మల్ని కలుసుకోవాలని చాలా
ఆతృతగా ఉన్నారు. ఒకటి టీడీపీలో ఒక కార్పొరేటర్గా నెగ్గి ఈనాడు సిట్టింగ్ కార్పొరేటర్ పార్టీని వదిలేసి మన పార్టీలోకి వస్తున్నారు. అలాగే మహేష్ అని చెప్పి ఆయన సిస్టరు వైసీపీ పార్టీలో కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా వెంటనే మన పార్టీలో వచ్చేయడానికి పార్టీని వదిలేసి వచ్చేయడానికి ఆయన కూడా వచ్చారు. ఆయన మహేష్ అండి ఇల్లు సిస్టర్ అంటాను వైసీపీ నుంచి వచ్చాడు, వైసీపీ పార్టీ నాయకుడు వచ్చాడు. సార్ ఈ సందర్భంలోని సార్ ఈ సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 20 మందికి మీరు కండువాలు ఇవ్వాలి. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు, వారి పేర్లు పిలుస్తాము. అందరూ ప్రముఖమైన జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ గతంలో జనసేనలో పనిచేయలేదు, కొత్తగా జనసేనలో పనిచేయడానికి వచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తాం. సంగీశెట్టి అశోక్, శేషకుమారి, వెంకటేశ్వరరావు, తోట వెంకటేశ్వరరావు, నాగేంద్ర కుమార్. అయిపోయిన కొద్ది కిందికి వెళ్ళిపోండి ప్లీజ్. మీరు కిందికి వచ్చేయండి. రాజారపు మహేష్, గురుజాన చిన్న, అరుణ్ కుమార్ కే, దుర్గసాయి సుబ్రహ్మణ్యం, రాజేశ్వర్ రెడ్డి అడ్వకేట్, వాసిరెడ్డి సేవ, ఏవిఆర్ నాయుడు, వెలగ ఈశ్వరరావు, తాటం సత్య, మధు విజయ్, కె శ్రీనివాస్, కాకర్లపల్లి శ్రీనివాస్, వాసిరెడ్డి సతీష్, జాడ రాజు, కోర్ల ప్రసాద్, దారపు సూర్యప్రకాష్, బి శ్రీనివాస్. అట్నుంచి రావాలి ఓలేటి రాము, మాజపు వెంకటరమణ, కురుపూడి ప్రసాద్, ఆకుల శ్రీనివాస్. నెక్స్ట్ రమణ, ప్రసన్న, అందరు కప్తారు. చూడు రఘురామ్, శ్రీనివాస్, కిరీటి, బద్రి, రాము, వై హరి. అరే బాయ్ వాంసాజీ, వాంసాం అయిపోయింది కదా.
ఒక్క నిమిషం.